వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మన వీడియోలో సీజనల్గా దొరికే చింతకాయతో కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం చింతకాయతో కొబ్బరి పచ్చడి ఏంటా అనుకుంటున్నారా చాలా బాగుంటుందండి పులపలగా కమకమగా భలే రుచిగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా చింతకాయలను నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా చేత్తో మీకు బ్రేక్ చేస్తే ఈజీగానే బ్రేక్ అయిపోతాయండి చాక్ పెట్టి ఏమీ కోయనవసరం లేదు ఇలా చేత్తో అంటేనే మనకి ముక్కలుగా అయితే విరిగిపోతాయి ఇలా విరిగిన తర్వాత చాక్ తోటి మచ్చకైతే అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చింతకాయల్లో మనకి గింజలు అయితే ఉంటాయండి ఆ గింజలు లేకుండా మనం గింజలు అయితే తీసేసుకోవాలి ఈ విధంగా చింతకాయల్లో ఉన్న గింజలు తీసేసుకోండి గింజలు ఉంటే మనకి పచ్చడి అయితే చేదొస్తుంది ఇలా గింజలు లేకుండా అంతా తీసేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే చింతకాయపై ఉన్న స్కిన్ కూడా పీల్ చేసేసుకోవచ్చండి ఒకవేళ పీల్ చేయకపోయినా కూడా పచ్చడి అనేది బాగానే ఉంటుంది ఇలా చింతకాయల్లో ఉన్న గింజలు తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న చింతకాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి ఇదే పచ్చడి మీరు రోట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి అలానే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి అనేది మీ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి బదులు మీకు పండుమిర్చి దొరికితే అది వేసుకోండి ఇంకా రుచిగా ఉంటుంది అలానే కొద్దిగా పసుపు టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఈ కొత్తిమీర కూడా నాటు కొత్తిమీర అయితే పచ్చడి ఇంకా రుచిగా ఉంటుందండి మూత పెట్టేసి గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి చక్కగా పేస్ట్లా రెడీ అయింది కదా దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఈ విధంగా మనం బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఉప్పుడీ పచ్చడికి అయితే మన తాలింపు అయితే పెట్టుకుందామండి దానికోసం అని చెప్పి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ దాకా శనగపప్పు వేసుకోవాలి అలానే కచ్చాబచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు మీరు కావాలి అనుకుంటే మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండుమిర్చి వచ్చేసి మీ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ ఎండుమిర్చి దాకా యాడ్ చేసుకుంటున్నాను అలానే క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఈ విధంగా పోపు అంతా వేసుకున్న తర్వాత మనకి పోపు మనకి కాస్త వేగేంత వరకు మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా మనకి పోపు మనకి కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చల్లో వేసేసుకుని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ చింతకాయ కొబ్బరి పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్